చెన్నై స్టేషన్లో వచ్చేసి మనకి 12 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకో 5 ఉంటాయి, సో మొత్తం 17. సో 12 అయితే మెయిన్, అండ్ 5 వచ్చేసి సబర్బన్ టెర్మినల్ అన్నమాట. అండ్ చెన్నై స్టేషన్ కోడ్ వచ్చేసి MAS అన్నమాట. మనకి పూర్తి నేమ్ వచ్చేసి పురాచి తలైవర్ డాక్టర్ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ అన్నమాట. అండ్ ఈ స్టేషన్ ఓపెన్ చేసింది వచ్చేసి మనకి 1873లో అనమాట. అండ్ దీన్ని ఎలక్ట్రిఫైడ్ చేసింది వచ్చేసి 1931లో. దీన్ని మనకి 2 సార్లు అయితే రీమోడలింగ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి 1959లో అనమాట, సెకండ్ వచ్చేసి 1998. మనకి ఇక్కడ నుంచి 4 లైన్లు అయితే ఉంటాయి, హౌరా చెన్నై న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ అనమాట, గ్రాండ్ ట్రంక్ అంటారు దాన్ని. ఇంకోటి వచ్చేసి ముంబై చెన్నై బెంగళూరు చెన్నై మెయిన్ లైన్ అనమాట. సో 4 లైన్స్ అయితే ఉంటాయి. ఇది ఒక మనకి టెర్మినల్ స్టేషన్ అనమాట. సో ట్రైన్స్ వచ్చి ఇలా ఆగి ఇంజన్ ఉండి అది వెనకాల నుంచి వచ్చి ఇంజన్ మార్చి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంజన్ తీయాల్సి వస్తుంది అనమాట. అప్పటిదాకా ఈ ఇంజన్ ఇక్కడ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి మనకి 20 దాకా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆరిజినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 71 అనమాట. నెంబర్ ఆఫ్ టెర్మినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 71. ఇది వచ్చేసి మనకి సౌతర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది అనమాట. అంటే మనకి సదరన్ రైల్వే, SR అనుకోవచ్చు, సదరన్ రైల్వే. అండ్ డివిజన్ వచ్చేసి చెన్నై డివిజన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చెన్నై సిటీలోకి అయితే వస్తుంది, తమిళనాడు స్టేట్. అలాగే మనకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో చెన్నై ఎగ్మోరు చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్, చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ అయితే ఉంటాయి దగ్గర దగ్గరగా. సో నేనైతే ప్లాట్ఫారం నెంబర్ 5కి అయితే వెళ్ళిపోతాను, చూపిద్దామని అయితే వచ్చానమాట ఇక్కడ దాకా నేను. వచ్చేసి మనకి 105 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. నిన్న మనకి జనశతాబ్దిలో 108 అనమాట సీట్స్ వచ్చేసి. సో ఇందులో వచ్చేసి మనకి 105. సో ఇందులో వచ్చేసి 105 సీట్స్ అనమాట. అండ్ నా సీట్కి వెళ్ళిపోతే నా సీట్ వచ్చేసి 36 అనమాట. సో 36 విండో సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి బ్యాగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు పైన లగేజ్, అండ్ చైన్ వచ్చేసి ఇక్కడే ఉంది. సో ఇది 3x3 అనమాట. సో నిన్నట్లాగే, సో జనశతాబ్దిలాగే 3x3. అండ్ ఛార్జింగ్ సౌకర్యం ఇచ్చారు. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఏం లేదు నిన్నట్లాగైతే, సో చేతిలో పట్టుకోవడమే అనుకుంటా. అంతే మనకి D2 అనమాట నాది వచ్చేసి. ఇలా అయితే ఉంటుంది భోగి. పైన అయితే మనకి అనౌన్స్మెంట్, ఇండియన్ రైల్వేస్ వెల్కమ్ యూ. అండ్ నెక్స్ట్ స్టేషన్ గురించి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంటర్సిటీ లాంటిది అనమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇంటర్సిటీ లాంటిది అనుకోవచ్చు, బట్ ఇది వచ్చేసి సెకండ్ రిజర్వేషన్ అనమాట. దీనికి వచ్చేసి మనకి జనరల్ కార్, జనరల్ భోగీలు కూడా ఉంటాయి, అండ్ ఏసీ చైర్ కార్ కూడా ఉంటుంది. సో బయట నుంచి చూసుకుంటే లుక్. సో మనకి ఇది వచ్చేసి 127-11 అనమాట, విజయవాడ నుంచి చెన్నై వచ్చేటప్పుడు. అండ్ చెన్నై నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు 127-12. సో మనకి క్లీనింగ్ అయితే జరుగుతుంది. సో 1 hour 10 minutes అయితే ఉంటుంది. సో క్లీనింగ్ అయితే చేసేస్తారు మనకి ఇక్కడ. ఇప్పుడైతే నేను ఏసీ చైర్ కార్లో అయితే ఉన్నానమాట. సో ఏసీ చైర్ కార్లో సేమ్ లగేజ్ సేమ్ ఇచ్చారు. సో లగేజ్ అయితే అంతే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ 3x2 సేమ్, అక్కడ వచ్చేసి మనకి 3x3 అయితే, ఇక్కడ 3x2, ఇక్కడ 2x2 అనమాట లాస్ట్లో ఉంటాయి. సో 3x2 అనమాట ఇవి వచ్చేసి. మనకి ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ఒక ఫ్యాన్ స్విచ్, అండ్ ఇది కర్టెన్స్ అయితే ఇచ్చారనమాట సన్కి, ఎండ తగలకుండా ఉండడానికి అయితే ఇచ్చారు. అండ్ చైన్ మనకి లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు అవి. ఇక్కడ వచ్చేసి మనకి బస్ సీట్లు లగేవి. మనకి ఇది వచ్చేసి బ్యాక్ అనమాట, తగ్గించుకోవచ్చు. అండ్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక హోల్డరు. ఇది వచ్చేసి మనకి ఫుడ్ అనమాట. సో ఫుడ్ మనం చదువుకోవాలంటే చదువుకోవచ్చు దీని మీద. ఇందులో మనకి ఫుడ్ ఇంక్లూడ్ అయితే ఉండదు జనశతాబ్దిలాగా. అండ్ ఇటువైపు సేమ్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అండ్ కర్టెన్స్ ఇచ్చారు, పైన ఏసీ బ్యాండ్స్. మనకి ఇందులో కూడా ఫ్యాన్లు ఉన్నాయి, మరి ఏసీ ఎలాగైనా. ఇది మనకి జనశతాబ్దిలో అయితే సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది మనకి ఇంటర్సిటీ లాంటిది కాబట్టి మనకి జన్మభూమి,
రత్నాచల్ లాంటిది అన్నమాట. సో మనకు అక్కడ డిస్ప్లే అయితే ఉంది, దిస్ ట్రైన్ ఈజ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్ టు విజయవాడ జంక్షన్ C3 అనమాట నేను ఎక్కువచ్చింది. అండ్ నా బోగిలోకి అయితే వెళ్ళిపోతాను నేను. సో మనకి ఇక్కడ టాయిలెట్ ఇదైతే ఉంది వెస్టర్న్ ఇండియన్ స్టైల్లో. సో ఇది బాగుంది డిస్ప్లే వచ్చేసి. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీది. సో నాకు తెలిసి అయితే ఇది స్టార్ట్ చేసి 30 ఇయర్స్ అవుతుందన్నమాట స్టార్ట్ చేసేసి. ఈ ట్రైన్ గురించి మాట్లాడు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి 1992 జూలై 1 అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి మనకి త్రీ ట్రైన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి విజయవాడ చెన్నై, విజయవాడ సికింద్రాబాద్, విజయవాడ విశాఖపట్నం, రత్నాచల్ అది వచ్చేసి శాతవాహన సికింద్రాబాదు. సో చెన్నైకి వచ్చేసి సో ఇవి వచ్చేసి మనకి సిస్టర్ అంటారు అక్క చెల్లెలు లాంటివి అనమాట. సో మనకి ఇది వచ్చేసి 610, రత్నాచల్ వచ్చేసి 615 అండ్ 625 శాతవాహన అనమాట. సో మూడు ట్రైన్స్ అయితే ఒకేసారి బయలుదేరుతాయి. సో అక్కడి నుంచి ఇవేంటంటే మనకి ఇంటర్సిటీ లాంటివి. సో బయలుదేరిన సాయంత్రానికి మళ్ళీ గమ్యస్థానానికి వచ్చేస్తాయి అనమాట. సింగిల్ డెడికేట్ రేక్ ఉంటుంది. సో ఈ రేక్ మెయింటెనెన్స్ అంతా విజయవాడలోనే జరుగుతుంది అనమాట. మూడిటివి రత్నాచల్ అయినా సరే, సికింద్రాబాదు శాతవాహన అయినా సరే, చెన్నై పినాకిని అయినా సరే, ఈ మూడిటికి ఒకటే రేక్ ఉంటుంది. సో అదే వెళ్ళి మన సాయంత్రానికి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అంతా విజయవాడలో అయితే జరుగుద్ది. ఎందుకంటే నాకు రేపు రత్నాచల్ ఉంది. సో దానికి మళ్ళీ అప్పుడు సపరేట్గా చెప్పడం ఎందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. సో దీని మెయింటెనెన్స్ అంతా విజయవాడలో అయితే జరుగుద్ది. దీని వచ్చి మనకి 610 అయితే విజయవాడలో బయలుదేరి 1 అయితే చెన్నైకి వస్తుంది అనమాట. చెన్నైలో మనకి 2:10 PM బయలుదేరి నైట్కి అయితే వెళ్తుంది అనమాట. సో మనకి ఇందులో వచ్చేసి 610 అంటే మినిమం 6 hours 50 minutes అయితే టైం తీసుకుంటుంది. జనశతాబ్ది వచ్చేసి 5 hours 45 minutes టైం తీసుకుంటుంది. సో రెండు వచ్చేసి సూపర్ ఫాస్ట్లే. అది వచ్చేసి మనకి 9 stops ఆగుద్ది, అంటే ఇంక్లూడింగ్ విజయవాడ చెన్నై వచ్చేసి 11 stops వస్తాయి. సో ఇది వచ్చేసి 12 stops అనమాట. సో విజయవాడ చెన్నై ఇంక్లూడింగ్ వచ్చేసి 14 stops అయితే అవుతుంది అనమాట. మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అనమాట స్టాప్స్ వచ్చేసి. మనకి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో అయితే ఈ ట్రైన్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది రత్నాచల్, శాతవాహన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనమాట. సో ఇది వచ్చేసి మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అనమాట. సో మనకి ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 1 hour అయితే టైం ఉంది. సో ఇది ఏసీ చైర్ కార్ అయితే. సో బాత్రూమ్లు అయితే ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు. సో ఏసీ చైర్ కార్లో బాత్రూమ్ చూపించినందుకు వేరే ఉండదు, ఎందుకంటే అవి బాగానే ఉంటాయి కాబట్టి. సో మనకు సెకండ్ సిట్టింగ్లో అయితే బాత్రూమ్ చూద్దాం. సో జనరల్ కూడా నేను చూపిస్తాను వెళ్ళేటప్పుడు, ఎందుకంటే జనరల్ కూడా ఎలా ఉందో మనం చూడాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు ట్రైన్ చూశారు విజయవాడ నుంచి. సో చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియాలి. సో ఎందుకంటే మనకి నిన్న జనశతాబ్ది వచ్చేసి చాలా అంటే చాలా రిస్క్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి 10 జనరల్ GSతో రన్ అవుతుంది అనమాట, 10 జనరల్ కార్తో. అండ్ మనకి 3 AC చైర్ కార్తో. అండ్ ఇంకో వచ్చేసి మనకి 8 సెకండ్ సిట్టింగ్తో అయితే ట్రావెల్ అవుతుంది. సో అది నేను బయటకు అయితే వచ్చేసాను అనమాట. నేనైతే లెమన్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట 50 rupees. సో పొద్దున వచ్చిన టిఫిన్ దాంట్లోకి వచ్చాను అనమాట నేను. మనకి ఇది వచ్చేసి 50 rupees అయితే ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అక్కడ రేట్స్ అయితే ఉన్నాయి. సో నేను సాంబార్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట 50 rupees అయితే. చాలా బాగుంది. మనకి చెన్నైలో ఇలా బోర్డు అయితే ఉంటుంది, డిస్ప్లేలో 2 అయితే ఉంటాయి. సో అక్కడ మనకి మద్రాస్ అనమాట, ఓల్డ్ మద్రాస్ స్టిక్కర్స్ అనమాట. సో ఇదే అనమాట నేను ఇందాక ఫుడ్ తిన్నది. సో నేను ఒక జన్ మీల్ అయితే తీసుకున్నాను అనమాట, సారీ జనతా మీల్. సో నేను ఫస్ట్ టైం అంటే ఒకసారి ఆల్రెడీ ఒక బ్లాగ్లో అయితే చూశాను, ఒక అతను చేశాడు. సో మనం కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. 15 rupees ఇది వచ్చేసి ప్రైస్. అండ్ ఇక మన విజయవాడ నుంచి వచ్చిన పినాకిని ఎక్స్ప్రెస్ అనమాట.
సో లోకో అనమాట ఇది. సో ఇక్కడతో ఎండ్ కాబట్టి లోకోని తీయరు అప్పుడే. సో ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాతే, మన ట్రైన్ ఇక్కడ నుంచి కదిలిన తర్వాతే ఈ ట్రైన్ లోకోని అయితే తీస్తారనమాట. లోకోని ఇది వచ్చేసి ఆర్పిఎం సదర్న్ రైల్వేస్ వ్యాప్ 7 అనమాట, అండ్ పినాకిని ఎక్స్ప్రెస్. సో జనరల్ బోగీ ఎస్ఎల్ఆర్ డి, సారీ. ఎస్ఎల్ఆర్ డి అండ్ లగేజ్ అనమాట, గార్డ్ క్యాబిన్ అండ్ జనరల్. సో జనరల్ అయితే ఇలా ఉంటుంది. అసలైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు, తప్పని పరిస్థితుల్లో అయితే 10 జనరల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్కొచ్చు. ఓపెన్ అయితే చేస్తున్నానమాట జనతా మీలో. పూరి ఉంటుందని చెప్పాడు. సో మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. చట్నీ వచ్చేసి కర్రీ ఇస్తాడో మరి ఏంటో. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఒకవేళ ఎవరైనా ఉంటారు కదా గైస్, సో తక్కువ ప్రైస్లో. సో ఇది వచ్చేసి మనకి 15 రూపీస్లో వస్తుంది అన్నమాట. సో కర్రీ వచ్చేసి బఠానీలు, బంగాళదుంప, క్యారెట్, ఆల్ మిక్స్లా ఉంది, మిక్స్ కర్రీ. సో టేస్ట్ అయితే చేస్తాను ఎలా ఉందో. ఓకే గైస్, బాగుంది. అదే తీసేంతది కాదు, ఖచ్చితంగా తినొచ్చు. టూ మినిట్స్ డిలే అయితే ట్రైన్ అయితే కదిలిందనమాట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 82 కిలోమీటర్స్ తర్వాత సూళ్ళూరుపేట అనమాట. మనకి నిన్న వచ్చిన ట్రైన్ వచ్చేసి 450 కిలోమీటర్స్ ట్రావెల్ అనమాట జనశతాబ్ది. ఇది వచ్చేసి మనకి 431 అనమాట. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి తెనాలి విజయవాడ అనమాట. సో నిన్న వచ్చింది వచ్చేసి న్యూ గుంటూరు మీదకి రావడం వల్ల మనకి టైం కొంచెం కిలోమీటర్స్ కూడా పెరిగింది. సో దీనికి ఆదాయం ఉండదు. డీజిల్ వచ్చింది వచ్చి మనం పొద్దున లోకల్ ట్రైన్లో నేను ట్రావెల్ చేశాను. అది వచ్చేసి మనకి పెరంపూర్ అనమాట. ఇక్కడైతే చూడండి మేకపిల్లలు, వెనకాల డ్రైవర్. రకరకాలు ఉన్నాయి దీనికి బోగీలో. రాత కోచెస్ కై సస్సలాపోయి పొద్దున వచ్చాను. ఇందులోనే వర్షం పడి లోపలికి వచ్చేస్తుంది పోలీస్ అతను చెప్తున్నాడు. సో వీళ్ళు ఉంటారట, సో లాగేస్తారట ఫోన్లు. సో ఆయన అదే చెప్తున్నాడు. సో లోపలికి అయితే వెళ్ళిపోమంటున్నాడు. ఇలా అయితే నిల్చుంటారు. సో లోపలికి వెళ్ళిపోమంటున్నాడు అక్కడ నుంచి. Thank you.
82 కిలోమీటర్స్ తర్వాత మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. స్టేషన్ కోడ్ వచ్చేసి SPE అన్నమాట. అండ్ ఇందులో మనకి 2 మినిట్స్ స్టాప్. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫారమ్స్ వచ్చేసి 3 అయితే ఉన్నాయి. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి డైలీ 36 అన్నమాట. ఇక్కడ నుంచి ఆరిజినేట్ వచ్చేసి 3 అండ్ టెర్మినేటింగ్ 3 అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సదరన్ రైల్వే జోన్కి వస్తుంది అన్నమాట, చెన్నై డివిజన్. ఇది మనకి సరే పుట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. సో ట్రైన్ వచ్చేసి 12 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాయుడుపేట. సో ట్రైన్ అయితే నాయుడుపేట అయితే వచ్చిందనమాట, డిపార్టింగ్ అనమాట. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి NYP. ఇందులో మనకి 2 మినిట్స్ స్టాపు. అండ్ స్టేషన్లో మనకి ప్లాట్ఫామ్స్ వచ్చేసి 3 అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 27. ఆరిజినల్ టెర్మినేటింగ్ 00. అండ్ అంటే అక్కడ మిస్టేక్ అయితే చెప్పాను, సూళ్ళూరుపేటలో మనకి ఆరిజినేట్ అండ్ టెర్మినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 55 అనమాట. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 109 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడికి 16 మినిట్స్ డిలే అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి మనకి సదరన్ రైల్వే జోన్ అనమాట, చెన్నై డివిజన్. సో మనకి నాయుడుపేట వచ్చేసి తిరుపతి డిస్ట్రిక్ అన్నమాట. సో ట్రైన్ అయితే గూడూరు నుంచి బయలుదేరిపోయింది. అండ్ ఇక్కడికి మనకి ట్రైన్ వచ్చేసి 6 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అండ్ మనకి గూడూరు వచ్చేసి కోడ్ వచ్చేసి GDR అనమాట. ఈ స్టేషన్లో మనకి నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 188 అయితే ఉన్నాయి. ఆరిజినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 6, టెర్మినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 5 అనమాట. ఇక్కడ నుంచి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ అనమాట. ఆ ట్రైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్ అనమాట. సో సింహపురి ఎక్స్ప్రెస్ అంటే మనకి నెల్లూరు ఒకప్పుడు నేమ్ అనమాట. సో నెల్లూరు విక్రమ సింహపురి రాజు పేరే దీనికి పెట్టారనమాట. అండ్ దానికి రేక్ షేరింగ్ వచ్చేసి ముంబై సికింద్రాబాద్ మధ్య తిరిగే దేవగిరి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంటుంది. గూడూరు నెల్లూరు మధ్యలో ఎవరైనా చూస్తుంటే మాత్రం ఈ చెరువు కామెంట్ అయితే చేయండి.
వచ్చేసి 173 కిలోమీటర్స్కి అయితే నెల్లూరు అయితే వచ్చాం అనమాట. సో ఈ స్టేషన్ కూడా వచ్చేసి NLR అనమాట. ఈ స్టేషన్లో కూడా 2 మినిట్స్ స్టాప్, అండ్ ఇక్కడికి మనకి 8 మినిట్స్ డిలే అయితే వచ్చిందనమాట. అండ్ ఈ స్టేషన్లో మనకి 4 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 194 దాకా అయితే ఉన్నాయన్నమాట. ఆరిజినేట్ వచ్చేసి 2, టెర్మినేటింగ్ వచ్చేసి 3 అనమాట. ఇది వచ్చేసి మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్లోకి అయితే వస్తుందన్నమాట, ఆంధ్రప్రదేశ్. ఇంకా గూడూరు వచ్చేసి తిరుపతి డిస్టిక్లోకి అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ కదా, సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకి పెన్నా రివర్ అయితే వస్తుంది, సో అదైతే చూపిస్తాం. మొన్న వచ్చింది వచ్చేసి నేను రోడ్డు వైపు అయితే చూపించా, సో ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ కూడా రీసెంట్గా అయితే మనకి ఓపెన్ చేశారనమాట రోడ్డు, సో అది కూడా చూద్దాం. సో నెల్లూరు స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. అండ్ మనకి నెల్లూరు అంటే మనకి ఒకప్పుడు పేరు వచ్చేసి చెన్నై మద్రాసు లాగా, దీన్ని సింహపురి అని పిలిచేవారు. సో విక్రమ సింహపురి రాజుగారు అయితే ఉండేవారు, సో దానికి పేరు మార్చి నెల్లూరు అయితే ఉంటారనమాట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఇది నెల్లూరు డిస్టిక్లోకి వస్తుంది అనమాట నెల్లూరు రైల్వే స్టేషన్. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనమాట, సో విజయవాడ డివిజన్. సో మనకి ఇది వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడితే అందులోకి వస్తుంది జోన్ వచ్చేసి. ఈ మొత్తం చెన్నై నుంచి ఢిల్లీ దాకా వచ్చేసి 1899లో ఓపెన్ చేశారనమాట. అండ్ ఎలక్ట్రిఫైడ్ చేసింది వచ్చేసి 1980-81 మధ్యలో అనమాట. 1893లో ఓపెన్ చేశారు, మిస్టేక్ అయితే చెప్తున్నాను. సో 1893లో ఓపెన్ చేశారు. అండ్ దీన్ని ఎలక్ట్రిఫైడ్ చేసింది వచ్చేసి 1981 మధ్యలో అనమాట. అనేది అక్కడ మీరు రాశారు పెన్ అనేది, సారీ ట్రాక్ అనేది ఓపెన్ చేశారనమాట రీసెంట్గా. సో ఏం లేదు ట్రాక్ కొంత సార్, అది వచ్చేసి రోడ్ పాత రోడ్ రీసెంట్గా ఓపెన్ చేసి చెప్తుంది వచ్చేసి అటు. వాటర్ అయితే అంత ఏం లేదనమాట. సో ఇదైతే మనకి రీసెంట్గా అయితే వచ్చేసారు ట్రాక్, అందుకే దానితో క్లియర్గా. పెన్నా నది, పెన్నా నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పెట్రోల్. కావలి అయితే రీచ్ అయిపోయాయి అనమాట. సో కావలి స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ అనమాట. ఇక్కడ మనకి 5 ప్లాట్ఫారమ్స్ అన్నీ ఉన్నాయి, అండ్ 48 ట్రైన్స్ దాకా ఇక్కడ హాల్టింగ్ అయ్యి వెళ్తూ ఉంటాయి రోజు. మనకి ఇక్కడ టెర్మినేటింగ్ 0 టెర్మినేటింగ్ అనమాట, ఆరిజినేటింగ్ కూడా 0 అనమాట. ఇది వచ్చేసి మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్లోకి అయితే వస్తుంది. సో మనకి నెల్లూరు నుంచి కావలి దాకా 3XX లైను, అండ్ ఇక్కడ నుంచి మనకి 2XX లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 1 మినిట్ స్టాపు. సో ఇందాక నేను బిట్టరగుంట చూపించాను కానీ బిట్టరగుంట స్టేషన్ గురించి అయితే మాట్లాడలేదు.
బెట్రగుంట స్టేషన్ కోడ్ వచ్చేసి BTTR అనమాట. అక్కడ మనకి 16 హాల్టింగ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి ఆరిజినేట్ అండ్ టెర్మినేటింగ్ వచ్చేసి 22 అనమాట. అండ్ మనకి అది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, ఇది కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనమాట. అది ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైనే. అండ్ మనకి ఇక్కడ విజయవాడ డివిజన్ అనమాట, కావలి కూడా. సిగ్నల్ అయితే వచ్చేసింది. అక్కడ మనకి బిట్రగుంటలో వచ్చేసి 2 మినిట్ స్టాపు, కావలిలో వచ్చేసి 1 మినిట్ స్టాప్ అనమాట. సో ఇక్కడైతే మనకి స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ 1 మినిట్లోనే స్టాప్ అయితే అనమాట. సో కావలి నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది మనకి. ఇక్కడికి 226 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. సో బిట్రగుంట వచ్చేసి మనకి 210 కిలోమీటర్స్ అనమాట. 17 మినిట్స్ డిలే అయితే నడు ట్రైన్. అక్కడికి వచ్చేసి 16 మినిట్స్, ఇక్కడికి వచ్చేసి 17 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగరాయకొండ, చూపించినవి ఒక. సో మళ్ళీ చీకటి కూడా అయిపోద్ది. సో ఎందుకు కావాలి లాస్ట్ అనమాట, సింగరాయకొండ లాస్ట్, దాని తర్వాత చీకటి అయితే అయిపోద్ది. మనకి ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా, బిట్రగుంట కూడా నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి వస్తుంది అనమాట. సో మనమైతే సింగరాయకొండ వచ్చేసాం అనమాట. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SKM అనమాట. ఇక్కడ మనకి 1 మినిట్ స్టాపు. అలాగే మనకి ఇక్కడికి 9 మినిట్స్ డిలే అయితే, 10 మినిట్స్ అయిపోయింది అనమాట, 10 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అలాగే మనకి ఇక్కడికి వచ్చి 264 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి 2 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్స్, వచ్చే ట్రైన్స్ ఏం లేవు. ఇక్కడ నుంచి ఆగి వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి 38 దాకా ఉన్నాయట. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి దాకా అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఒంగోలు. సో సిగ్నల్ అయితే వచ్చేసింది అనుకుంటా, హార్న్ అయితే వేశాడు. అది వచ్చేసి మనకి ప్రకాశం జిల్లాలోకి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి చీకటి అయిపోద్ది కాబట్టి నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. సో అది వచ్చేసి మనకి జనశతాబ్ది అనమాట. నిన్నే వచ్చాను నేను, 28 మినిట్స్ డిలే అయితే. 294 కిలోమీటర్స్కి అయితే ఒంగోలు అయితే వచ్చిందనమాట. సో ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఇక్కడ మనకి 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. మనకి 3 ప్లాట్ఫారంలో నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 188 అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆరిజినేట్ టెర్మినేట్ వచ్చేసి 1 అనమాట. ఇది వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్ అనమాట. అలాగే మనకి ఇక్కడికి 11 మినిట్స్ డిలే అయితే వచ్చింది. సో ఇక్కడ 2 మినిట్స్ స్టాపు. ఫస్ట్ ప్లాట్ఫారంకి అయితే వచ్చిందనమాట. అసలు ఇది జనరల్ క్లాసో లేదంటే సెకండ్ సీటింగో తెలియట్లేదు. ప్రతి ఒక్కడు చెక్కి కూర్చుని పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొందరైతే తలుపులు దగ్గర నించుని పోతున్నారు అనమాట. సో అన్రిజర్వ్ అయితే 10 కోచ్లు ఉన్నాయి. సో జనరల్ క్లాసులు 10 ఉండగా అన్రిజర్వ్డ్ అయినా వచ్చి ఇందులోకి దూరిపోతున్నారు. సో ఒంగోలు వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్లోకి అయితే వస్తుంది అనమాట. సో నేను లోపలికి అయితే వెళ్ళిపోతాను ఇంకా. అండ్ ఈ ట్రైన్లో మనకి ప్యాంట్రీ కార్ ఉంటుంది కదా, సో ప్యాంట్రీ కార్ నుంచి మనకి సమోసా, కట్లైట్స్, సో ఇవైతే వస్తుంటాయి స్నాక్స్గా. టీ మనకి అన్ని ప్యాంట్రీ కార్ల నుంచి వస్తాయి. సో బయట నుంచి ఏమి ఉండవు. ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఉన్నా సరే మ్యాక్సిమం మనకి ప్యాంట్రీ కార్ నుంచి సమోసాలు ఇవన్నీ వస్తాయి. సో సిగ్నల్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోదాం. అసలు ఎంతమంది దిగుతున్నారో అంతమంది ఎక్కేస్తాను అన్నారు. మనకి ఈ రూట్లో మెయిన్ ముఖ్యమైన ట్రైన్ అనమాట పినాకిని ఎక్స్ప్రెస్. సో అటువైపు మనకి శాతవాహన, రత్నచల్ ఎంత ఇంపార్టెంట్, ఇటువైపు అనమాట చాలా ఇంపార్టెంట్ ట్రైన్ ఇటు. సో మనం చీరాల అయితే వచ్చిందనమాట. చీరాల స్టేషన్ కోడ్ వచ్చేసి CLX అనమాట. ఇక్కడ మనకి 4 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 94 అనమాట.
ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 11 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ కిందకి అయితే వస్తుంది అనమాట. 342 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయింది మనకి. ఇది వచ్చేసి మనకి బాపట్ల డిస్టిక్ అనమాట. సో ట్రైన్ అయితే బాపట్ల స్టేషన్కి అయితే వచ్చింది అనమాట. ఇక్కడికి మనకి డిలే వచ్చేసి 15 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అండ్ మనకు బాపట్ల స్టేషన్ కోడ్ వచ్చేసి అనమాట. అలాగే మనకి ఇక్కడ 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ హాల్టింగ్ టైమ్స్ వచ్చేసి 63. ఆరిజినేట్ టెర్మినేట్ వచ్చేసి ఏం లేవు. మనకి బాపట్ల డిస్టిక్లోకి అయితే వస్తుంది అనమాట సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ స్టేషన్ అనమాట. అండ్ మనకి ఇక్కడికి 357 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. 377 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యి మిడుపు రోడ్కి అయితే వచ్చాం అనమాట. ఈ స్టేషన్లో మనకి 2 మినిట్స్ స్టాప్ అనమాట. అలాగే మనకి ఇందులో 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. మనకి 32 ట్రైన్స్ అయితే హాల్టింగ్ అనమాట. నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి అండ్ ఆరిజినల్ టెర్మినేట్ వచ్చేసి ఏం లేవు, 00. మిడుపురోలు స్టేషన్ కోడ్ వచ్చేసి NDO అనమాట. సేమ్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ కిందకి అయితే వస్తుంది. డిస్టిక్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ అనమాట. సో మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్కి అయితే వచ్చింది అనమాట. సో తెనాలి జంక్షన్ కోడ్ వచ్చేసి TEL అనమాట. ఇక్కడ మనకి 5 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. డైలీ ట్రైన్స్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 127 అనమాట నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్. నెంబర్ ఆఫ్ ఆరిజినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 9. నెంబర్ ఆఫ్ టెర్మినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 9 అనమాట. అలాగే మనకి ఇక్కడ 10 మినిట్స్ డిలే అయితే వచ్చింది అనమాట. ఇక్కడికి 399 కిలోమీటర్స్ అయితే అయ్యింది. ఇంకా 32 కిలోమీటర్స్ అంటే 431 కిలోమీటర్స్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట. అండ్ ఇక్కడికి మనకి ప్లాట్ఫారం నెంబర్ 4కి అయితే వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్లోకి అయితే వస్తుంది అనమాట. అలాగే మనం జంక్షన్ వచ్చేసి మనకి ఇది హౌరా చెన్నై మెయిన్ లైను, ఇంకోటి వచ్చేసి చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్ అనమాట. అలాగే న్యూ గుంటూరు గుంటూరు తెనాలి ఒక లైన్ ఉంటుంది. న్యూ గుంటూరు మనకి ఇంకో లైన్ వచ్చేసి. సో ఈ లైన్లో వచ్చేసి మనకి హౌరా చెన్నై మెయిన్ లైన్, ఇంకోటి వచ్చేసి న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ అనమాట. తెనాలి రేపల్లె, ఇంకో లైన్ వచ్చేసి తెనాలి మాచర్ల, ఇంకో లైన్ వచ్చేసి గుంటూరు తెనాలి అనమాట. సో ఇన్ని లైన్లు అయితే ఉంటాయి ఇక్కడ. సో అందుకని మనకి ఇది జంక్షన్ పాయింట్ అనమాట. సో విజయవాడ ఇంద్రకీలాద్రి టెంపుల్ అది. మనకి వచ్చేసి ఘాట్ అనమాట. సో మనకి విజయవాడ వచ్చేసి మనకి ఈ లైన్లో 3వ బ్రిడ్జ్ అనమాట. సో మనకి కృష్ణా బ్రిడ్జ్ వచ్చేసి కృష్ణా రివర్.
విజయవాడ అయితే వచ్చేసాము. అండ్ మనకి ఇది సీట్ కెపాసిటీ వచ్చేసి 108 అనమాట. సో 106 5 చెప్పాను నేను, కాదు 108. మనం బాత్రూమ్ అయితే చూద్దాం. సో జర్నీలో మనకు అప్పుడైతే మనకు క్లీన్ అయితే చేశారు, సో ఇప్పుడైతే బాత్రూమ్ ఎలా ఉంటాయో చూద్దాం. బాత్రూమ్స్ చూద్దాం, ఇక్కడ వాటర్ వస్తుంది. ఎర్ర అయితే పర్లేదు, మరీ అంత క్లీన్ అయితే కొంచెం బాగానే ఉంది అనమాట. మరీ అంత క్లీన్ లేదని చెప్పడం, డస్ట్బిన్ ఇచ్చారు, సో పర్లేదు చిన్నదైన ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ క్లీన్గానే ఉంది, స్పేస్ అయితే బాగానే కనిపిస్తుంది. ఇది ఎంత స్లో వస్తుందో మనకు తెలీదు, సో వాటర్ అయితే స్లో వస్తుంది. కింద వచ్చేసి మనకి డస్ట్బిన్ అయితే ఇచ్చారు, ఇక్కడ నో స్మోకింగ్ అయితే పెట్టారనమాట. అయితే ఇచ్చారంటే సో సింపుల్గా అయితే ఉంది. సో మనం మరి ఇంటర్సిటీలో ఇంతలా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్మెల్ అయితే వస్తుంది, సో ఓకే బాగుంది. సో ఇది అన్నమాట ఇంటీరియర్ కొంచెం. సో ఫుల్ ఖాళీ అయిపోయింది మొత్తం. సో మనకి పక్కనైతే ట్రైన్ ఏదో ఉంది. సో పక్కన వచ్చేసి రత్నాచల్ అయితే ఉంది, అది 2 hours 30 minutes డిలే అయితే వచ్చింది అనమాట. సో మనకి ట్రైన్స్ వచ్చేసి మనకి రత్నాచల్ వచ్చేసి 7:10 రావాలి, ఈ మనకి పినాకిని వచ్చేసి 9:10 వస్తుంది అనమాట. సో ఈరోజు మనకి 8 minutes ముందే అయితే వచ్చింది. అలాగే మనకి శాతవాహనం వచ్చేసి 10:10 వస్తుంది అనమాట. సో దీనికి దానికి డిఫరెంట్ 2 hours ఉందన్నమాట. సో శాతవాహనానికి 1 hour ఉంది. సో రత్నాచల్ ఈరోజు చాలా లేట్ అయితే నడిచింది. సో సారీ 108 అనుకుంటున్నాను నేను, 106. సారీ 108 ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కింద చూసి, సో పైన చూడాలి. సో 108 అనమాట సీట్ కెపాసిటీ వచ్చేసి. ఇక్కడ ఇచ్చారు స్టింగ్ మిషన్. ఇక్కడ దాకా నాకు ఎక్కడా కనిపించలేదు. ఇటువైపు బాత్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది మిర్రర్ చాలా క్లీన్ అయితే ఉంది మరి ఇటువైపు. ఇది D2A. సో ఇది వచ్చేసి మనకి 2018 అనమాట మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి. వెస్ట్ సెంట్రల్ రైల్వే భోపాల్ అని రాసింది. వీటికైతే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడతో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ బాయ్ గైస్. సో నాకు రేపు పొద్దున రత్నాచల్ అయితే ఉందన్నమాట 6:00. సో ఆ ట్రైన్ అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో డేట్ వచ్చేసి మనకి 27 అనమాట, 10/2022. సో బాయ్ గైస్. అండ్ ఇది వచ్చేసి మనకి పినాకిని ప్యాంట్రీ కార్ అనమాట. అండ్ మీకు ప్యాంట్రీ కార్లో నేను సమోసా అండ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, టమాటో సాస్ కూడా. సో మనకి హోటల్స్లో ఉన్నట్టు ఉంటుంది. సో మనకి ప్యాకెట్ ఏమి ఇవ్వరు టమాటో కెచప్ లాగా. అండ్ ఇంకోటి అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకి టమాటా సూప్ అయితే సర్వ్ చేస్తారనమాట ఈవినింగ్. మనకి 6 లేదంటే 5 నుంచి మొదలవుతాయి. నేను పొద్దున జనరల్ నార్మల్గా అయితే చూపించాను, లోపలికి ఇలా ఉంటుంది జనరల్ అయితే. లైట్లన్నీ కట్టేసినాయి అనమాట. బాత్రూమ్ ఇక్కడికే స్మెల్ వచ్చేస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది జనరల్. ఇది కూడా సీట్ కెపాసిటీ 108 చూపిస్తుంది వీళ్ళు. సేమ్ దానికి దీనికి ఏముండదు, D2 అని పెట్టారండి, D1 D2 D3 అని. సో దీనికి అన్రిజర్వేటర్ బోగి అయితే పేరు వచ్చారు UR అని. సో సేమ్ యాస్టీజ్గా ఉంది. నేను ఎంత దూరం అయితే లోకో చూపిద్దాం అనుకోవచ్చా, బట్ లోకోమోటివ్ని తీశారు అప్పుడే. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో నాకు కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ రేపు పొద్దున్న నాకు రత్నాచల్ అయితే ఉందన్నమాట 6:10. సో ఆ ట్రైన్ బ్లాగ్ అయితే నాకు 28 అనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి 27. అండ్ ఈ సో ఇందాక అయితే ఒక మిస్టేక్ అయితే ఉంది. సో అది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వచ్చిందనమాట ట్రైన్, 5 రాలేదు. ఎందుకంటే మనకి 5 మనకి రత్నాచల్ అయితే ఉందన్నమాట 2 hours లేట్గా. సో దానివల్ల మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వచ్చింది మన ట్రైన్. సో ఇప్పుడే రైల్ నీరు అయితే ఒకటి తీసుకున్నాను అనమాట, 15 రూపాయలు. మిగతా మనకి ఏవచ్చినా సరే 20 రూపీస్ ఉంటుంది. అలాగే మనకి రీఫిల్లింగ్ ఉంటాయి. సో అవి వచ్చేసి 10 రూపీస్ వాటర్ బాటిల్ అనమాట 1 లీటరు. అలాగే మనం రీఫిల్లింగ్ చేసుకుంటే మనకి 5 రూపీస్ అయితే తీసుకుంటాడు.
రైల్ నీరు ఎందుకంటే అది మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ అనమాట. సో మిగతా అన్నీ మనకి లోకల్ వాటర్ అని అనుకోవచ్చు, బిస్లరీ అయినా సరే, కిళ్ళీ అయినా సరే. సో మ్యాక్సిమం అయితే రైల్ నీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.